గుంటూరు జిల్లా పెదనందిపాడులో స్వచ్ఛ భారత్ లో భాగంగా స్వచ్ఛ స్ఫూర్తి పరేడ్ కార్యక్రమం నిర్వహించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు. ఈ సమ్మేళనంలో పాల్గొన్న సభాపతి కోడెల శివప్రసాదరావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈ గ్రామ అభివృద్ధికి ఉపయోగించండి. ఈ గ్రామ అభివృద్ధి చెందితే చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మార్పు వస్తుంది. అలా మార్పు నాంది చుట్టమని నాంది పలకమని శ్రీకారం చుట్టమని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. చాలా స్ఫూర్తివంతమైనటువంటి సందేశం ఇచ్చిన డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారికి మన ప్రాంత ప్రజల తరఫున కృతజ్ఞతలు. సార్, పెదనందిపాడు గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల్లో స్వచ్ఛ పెదనందిపాడు కార్యక్రమంలో భాగం పంచుకుంటున్నటువంటి నలుగురికి సన్మానం చేయదలుచుకున్నాం. గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ జానిమున్ గారికి మన లావు నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా మెమెంటోను అలాగే పెదనందిపాడు గ్రామ అభివృద్దిలో భాగం పంచుకుంటున్నటువంటి రావి శివరామకృష్ణయ్య గారు మొక్కలు పెంచే దానిలో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. వారికి శాల్వాతో సత్కరించవలసిందిగా త్వరగా. అదేవిధంగా పెదనందిపాడు ప్రాంత అభివృద్దిలో పరిశుభ్రతలో భాగం పంచుకుంటున్నటువంటి ముద్దన రాఘవ చౌదరి గారు అలాగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ అయ్యి మంచిగా సర్వీస్ చేస్తున్నటువంటి జవహర్ రాణి ప్లీజ్ కమాన్ జవహర్ రాణి అలాగే వైద్య సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ బి చౌదరి గారు బి అప్పయ్య చౌదరి ముద్దన్ రాఘవ చౌదరి డాక్టర్ శిభా డైరెక్టర్ గౌరవనీయులు లింగం లేని సుబ్బారావు గారికి కూడా సరే. ఈనాటి ఇంత మంచి కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి పెదనందిపాడు ప్రాంత ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారణభూతుడైనటువంటి మనందరి వాడు జస్టిస్ లావు నాగేశ్వరరావు గారిని సభావేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా మా సంతోషం కోసం ఆయన ప్రశంసలకు దూరం పొగడ్తలకు దూరం కానీ మా అందరి సంతోషం కోసం డాక్టర్ కోడెల శివప్రసాద్ కాదు సార్ ప్లీజ్ నాగేశ్వరరావు రండి సెలవు తీసుకురండి ప్లీజ్ ఒక్కసారి అందరూ కూడా మన ప్రీతములు మన అందరి వాడు భారతదేశ వ్యాప్తంగా మన పెదనందిపాడు కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసినటువంటి జస్టిస్ లావు నాగేశ్వరరావు గారిని స్పీకర్ శాసనసభాపతి రాష్ట్ర మంత్రివర్యులు ఆయనకైతే చాలా ఇబ్బందిగా ఉంది కానీ మా కోసం తప్పదు నాగేశ్వరరావు గారు ఒకసారి అందరూ కూడా గివ్ ఎ బిగ్ క్లాప్స్ ఈ సంతోషాన్ని గట్టిగా ఇంకా నాగేశ్వరరావు గారు జస్టిస్ లావు నాగేశ్వరరావు గారు పెదనందిపాడు ప్రాంతాన్ని దత్తత తీసుకోవటమే కాకుండా 2017 మళ్ళా ఈ రోజు ఇలాంటి ప్రోగ్రాం పెట్టుకునే నాటికి దీనిని మోడల్ గా తీర్చిదిద్దామని మీరందరూ కూడా ప్రతిజ్ఞ పూనాలి. ఇప్పుడు వారి యొక్క సందేశాన్ని ఇస్తారు. వేదికి నడిపిన పెద్దలకి నా గ్రామ ప్రజలకి చిన్నారులకి అందరికి వందలు. నేను జడ్జిగా ఓటు తీసుకొని 7 నెలలు అవుతుంది. ఈ 7 నెలల్లో ఈ ఊర్లో సన్మానానికి వచ్చిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళలేదు. సన్మానం ఏమి వద్దని చెప్తున్నాను ఎందుకంటే జడ్జిగా అపాయింట్ అవటం
గొప్ప విషయం కాదు. జడ్జిగా అపాయింట్ అయిన తర్వాత జడ్జి పని సరిగ్గా చేయటం చాలా ఇంపార్టెంట్. అందుకని ఏం చెప్పానంటే, నేను రిటైర్ అయిన తర్వాత నా పని నేను సరిగ్గా చేశానని నాకు సంతృప్తి కలిగినప్పుడు అప్పుడు యాక్సెప్ట్ చేస్తానని చెప్పాను. ఇవాళ మళ్ళీ నాకు రెండో సన్మానం విషయాలు ఆయన. నాకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ. ఈ 2 సంవత్సరాల్లో దాదాపు ఒక 10 మీటింగ్స్ పెట్టినట్టున్నాం ఇక్కడ, ఇదే స్కూల్ ఆవరణలో, కాలేజ్ ఆవరణలో. నిన్న నేను ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఆలోచిస్తా ఉన్నాను ఈ 2 సంవత్సరాల్లో ఏం జరిగింది ఇక్కడ. కొంచెం నిస్సహాయత, నిర్లిప్తత, మన ప్రయత్నం సఫలం కాలేదేమో అనే ఆలోచన. పొద్దున నేను శివప్రసాద్ గారితో మాట్లాడుతూ ఉన్నాను, ఎందుకంటే వారు 2 నియోజకవర్గాల్లో సత్తెనపల్లి నర్సరావుపేట ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఎంత బాగా చేశారో నేను న్యూస్ పేపర్స్ లో చదివాను, టీవీలో చూశాను. 2 నియోజకవర్గాల్లో ఆయన ఇన్ని కార్యక్రమాల్లో ఇంత బ్రహ్మాండంగా చేయగలిగినప్పుడు, ఒక చిన్న ఊర్లో, చిన్నదేం కాదు మన ఊరు, పెద్ద ఊరే, కానీ ఒక 4,000 మంది ఉన్న ఊర్లో, 6,000 మంది ఉన్న ఊర్లో మనం ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం అనే ఆలోచన చాలా బాధ అనిపిస్తాను. వారిని పొద్దున ఒక సలహా అడిగాను. సలహా ఏంటంటే, ఫెసిలిటీస్ కి అంటే వసతులకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని కాదు, డబ్బు అసలు సమస్యే కాదు. ఎందుకంటే ప్రభుత్వం ఎంతో ఇంట్రెస్ట్ తీసుకుని ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఎంతైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకటరావు చెప్పారు, వారు మన ఊరే కాదు ఈ రాష్ట్రానికి స్వచ్ఛ భారత్ ఇన్ఛార్జ్. సో వారు కూడా చెప్పారు ఎంతైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని. మరి